వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. ఈరోజు మనం ఇండస్ఇండ్ డెబిట్ కార్డుకి పిన్ ఎలా జనరేట్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా బ్రౌజర్లోకి వెళ్ళి ఇండస్ఇండ్ బ్యాంక్ ఏటీఎం పిన్ జనరేషన్ అని టైప్ చేయండి. టైప్ చేయగానే క్లిక్ చేసిన తర్వాత IndusInd.com అనే ఫస్ట్ లింక్ ఓపెన్ చేయండి. దాంట్లో డెబిట్ కార్డ్ నెంబర్ అడుగుతుంది, డెబిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎక్స్పైరీ డేట్ ఇయర్ అండ్ మంత్ అడుగుతుంది, కార్డు మీద ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేయండి. ఇయర్ అండ్ మంత్ తర్వాత సివివి అడుగుతుందంటే కార్డ్ బ్యాక్ సైడ్ 3 డిజిట్స్ ఉంటాయి, దాన్ని చూసి ఎంటర్ చేయండి. సివివి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా ఎంటర్ చేయండి సెక్యూరిటీ పర్పస్ కోసం. పక్కన ఉంది కదా, దాన్ని చూసి టైప్ చేయండి. తర్వాత సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత కస్టమర్ ఐడి అని అడుగుతుంది. మనకు వెల్కమ్ కిట్ వస్తుంది కదా పోస్టల్ నుండి, స్పీడ్ పోస్ట్ నుండి వచ్చిన దాంట్లో కస్టమర్ ఐడి ఉంటుంది, దాన్ని ఎంటర్ చేయండి. కస్టమర్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ కానీ పాన్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తున్నాను. జనరేట్ ఓటీపీ మై క్లిక్ చేశాను. ఇప్పుడు మన మొబైల్కి ఓటీపీ వస్తుంది, మన డెబిట్ కార్డ్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సెట్ పిన్ క్లిక్ చేయగానే ఇలా ఓపెన్ అవుతుంది. మీరు ఏ పిన్ అయితే పెడదాం అనుకున్నారో ఆ పిన్ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పిన్ దగ్గర కూడా అదే సేమ్ టైప్ చేయండి. తర్వాత సబ్మిట్ క్లిక్ చేయండి. ఇలా మనం ఈజీగా ఏటీఎంకి వెళ్లకుండా ఆన్లైన్లో ఏటీఎం పిన్ జనరేట్ చేసుకోవచ్చు. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.